రియాక్ట్ చేసి ఉపయోగించుకొని బ్యాక్గ్రౌండ్ చేంజర్ అనే వచ్చిన టాస్క్ చేద్దాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ చేంజర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఇప్పుడు దీనికోసం నేనైతే ఎప్పుడు ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకొని ఎప్పుడు ఇన్పుట్ చేంజ్ చేస్తే అప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేటట్టు చేద్దాం అన్నమాట. ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాను, టైప్ కలరు. ఎప్పుడైతే చేంజ్ చేస్తామో అప్పుడు మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి ఇన్పుట్ ద్వారా, లేదా ఆన్ క్లిక్ ఇచ్చినప్పుడు కానీ తీసుకోవచ్చు. నేను ఆన్ చేంజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఒక యారో ఫంక్షన్ యూజ్ చేస్తాను అన్నమాట ఆ వాల్యూని టార్గెట్ చేయటం కోసం. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బాడీ ట్యాగ్ కానీ ఈ ట్యాగ్స్ అన్నీ, HTML ట్యాగ్ బాడీ ట్యాగ్ ఇవన్నీ మనం డాక్యుమెంట్ లోపల ఉంటాయి అన్నమాట జావాస్క్రిప్ట్లో. దానికోసం డాక్యుమెంట్ అని తీసుకుంటాను. ఇప్పుడు మనం దేనికి అప్లై అవ్వాలంటే మన బాడీ మొత్తం అప్లై కావాలి కాబట్టి బాడీ అని తీసుకొని ఏం అప్లై చేస్తాం, సేసెస్ ఫైల్స్ కాబట్టి స్టైల్ డాట్ ఏ దేనిది మనం చేయాల్సింది కలరా లేదు బ్యాక్గ్రౌండ్ కలరా, బ్యాక్గ్రౌండ్ కలర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ అని తీసుకొని ఇజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం ఈ అని, ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని తీసుకుంటాం అన్నమాట. ఆ వాల్యూ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతా అప్పుడు అనేది మన వాల్యూ అనేది టార్గెట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ చేంజ్ అని, ఇది ఇన్పుట్ ట్యాగ్ అనమాట. ఆ ఇన్పుట్ ట్యాగ్కి వెళ్ళి బ్లాక్ కలర్ ఉంది. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ మీద క్లిక్ చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. లేదా రెడ్ మీద క్లిక్ చేస్తే రెడ్ లేదా బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే బ్లూ, వైట్ మీద క్లిక్ చేస్తే వైట్ వస్తుంది అనమాట, లేదా రెడ్ మీద క్లిక్ చేస్తే రెడ్ ఆరెంజ్ ఇలా ఏ కలర్ అంటే ఆ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని నేను ఎప్పుడు మీకు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.